నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలమణ్యం ముందుగా హెడ్లైన్స్ కేజీహెచ్ లో మూతపడిన టిఎస్ఆర్ సత్రం తెరిచి ఆదుకోవాలని రోగులు సహాయకుల విజ్ఞప్తి జోరుగా వినాయక పూజా సామాగ్రి విక్రయాలు కొనుగోలు విక్రయాలతో మార్కెట్ లో సందడి జిల్లాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు కలవరానికి గురైన ప్రజలు అధికారులు రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతోంది జగన్ పాలనపై టీడీపీ ధ్వజం కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షలు ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని దీక్షాపరుల శపథం ఇక వార్తల వివరాలు చూద్దాం కేజీహెచ్ లోని టి సుబ్రహ్మరెడ్డి చౌల్ట్రీకి తాళం పడింది మూతపడి ఏడాదిపైనే అవుతోంది కరోనా మొదటి వేవ్ లాక్ డౌన్ సందర్భంగా ఈ సత్రాన్ని మూసివేశారు అప్పటి నుంచి మళ్లీ తెరుచుకోకపోవడంతో రోగుల సహాయకులు అవస్థలు పడుతున్నారు తిరిగి ప్రారంభించాలని కోరుతున్నారు పేదల పెద్దాస్పత్రి ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రదాయిని కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆవరణలో ఉన్న టి సుబ్బిరామిరెడ్డి సత్రానికి తాళం పడింది కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ సమయంలో దీన్ని మూసివేశారు ఆ తర్వాత తెరవలేదు ప్రస్తుతం కేజీహెచ్లోని అన్ని విభాగాలు పనిచేస్తున్నాయి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వారి సహాయకులు వస్తున్నారు సత్రం తెరవకపోవడంతో భోజనం వసతి కోసం వీరు ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి వస్తోంది ఆ అవకాశం లేనివారు రోడ్ల ప్రక్కన బస్ షెల్టర్లలో ఆసుపత్రి ప్రాంగణంలోనే ఏదో ఒకచోట ఇబ్బందులు పడుతూ నెట్టుకు వస్తున్నారు కారణం తెలియదు కాని సుబ్బిరామిరెడ్డి సేవాపీఠం నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకుంది భవనాన్ని కేజీహెచ్ యాజమాన్యానికి అప్పగించి అవసరమనుకుంటే స్వయంగా నిర్వహించుకోవాలని స్పష్టం చేసినట్లు సమాచారం అప్పుడు సుబ్బిరామిరెడ్డి అక్కడ వస్తూ ఉండేది అక్కడేమో మొత్తము ఉండడానికి చేయడానికి పడుకోవడానికి అన్నిటికీ సౌకర్యం బాగుంది మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నాము ఈ రోజు కూడా మేము ఇక్కడ పడుకోవడానికి ఉండడానికి ఏది మాకు వస్తే ఇక్కడ కనిపించట్లేదు వాటర్ ప్రాబ్లం ఒకటి ఫుడ్ ప్రాబ్లము ఉండడానికి ప్రాబ్లము అన్నిటికీ టోటల్గా ప్రాబ్లం దోమలు కరిసేస్తాయి టోటల్గా మేము ఇక్కడ ఉండలేకపోతున్నాము మీరు మాకేమో కొంచెం మంచి చేయాలని కోరుకుంటున్నాము ఆ తరపున అక్కడ ఉండేటప్పుడు మంచిగా కొంచెం హ్యాపీనెస్ ఉండేది జనాలకి ఉండడానికి అది వర్షం పడుతుంది దోమలు కొడతాయి మనం ఇక్కడ ఉండడానికి ఫ్రీగా లేదు దూరం నుంచి మేము వస్తున్నాము ఉండడానికి పోవడానికి మనం పేషెంట్ దగ్గర ఉండాలి ఇక్కడ ఉండలేకపోతున్నాము సౌకర్యం కరెక్ట్ లేదు అది మాకు సౌకర్యం కల్పించండి దయచేసి ప్రజలందరూ ఇబ్బంది పడతారు మేమందరం ఉన్నాం అది చేసి మాకు ఏంటంటే ఒక సౌకర్యం ఒక ఇది ఉండాలి వాటర్ ప్రాబ్లము అన్ని ప్రతిదీ ప్రాబ్లమే ఆ సుబ్బిరామిరెడ్డి ఇది అది ఓపెన్ చేశారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూన్నాము రెండు నెలల నుంచి ఉంటే మరి మా పేషెంట్ దగ్గరికి వెళ్ళడము తడము రావడము అలాగే మాకు అన్నం ఉంటే మా దగ్గర డబ్బులు ఉంటుంది కొనుక్కుని తింటాము లేకపోతే లేదు అలాగే వర్షం పడుతుంటే ఇక్కడే అదా సార్లోనే ఉన్నాం తడిసి పడుకుంటూ పడుకున్నాం లేకపోతే లేదు అలా రాకపోతే పది సమయం మరి మాకు కావలిస్తాను మా దగ్గర డబ్బులు ఉంటాయి కదా మేము పేషెంట్ కానీ సదుపాయం చూస్తాం మా లాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారండి పేదోళ్ళకి ఎవరు పట్టించుకోరు ఉన్నోళ్ళకి ఉన్నోళ్ళ హెల్ప్ చేసుకున్నాం కానీ మా లాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకుంటారు ఎవరు చూస్తారు ఏమో ఆ సత్రం ఎప్పుడు ఉందో మాకైతే తెలియదు ఆ సత్రం ఉండిందంటే అందులో బాగుంది కానీ మేము వచ్చిన నుంచి మాకు ఆ సత్రం కోసం తెలియదు కరోనాకు ముందు టిఎస్ఆర్ సేవాపీఠం ఈ సత్రాన్ని కేజీహెచ్లో నిర్మించింది నిరుపేద రోగుల సహాయార్థం వచ్చిన వారి కుటుంబ సభ్యులు వసతి కోసం పడుతున్న వ్యయ ప్రయాసలను దృష్టిలో పెట్టుకుని ఈ సత్రాన్ని నిర్మించారు 3.25 కోట్ల నిధులతో 200 పడకలు 4 భోజనశాలలు వంటగది 64 మరుగుదొడ్లు స్నానపు గదులు ఈ సత్రంలో అందుబాటులో ఉన్నాయి ఇక్కడ వైద్య సేవలు పొందుతున్న రోగుల సహాయకులకు 1-2 రోజుల్లో మళ్లీ కేజీహెచ్కి రావాల్సి ఉన్న దూరపు ప్రాంత రోగులకు ఇక్కడ ఆశ్రయం కల్పించేవారు వసతితో పాటు భోజన సదుపాయం కల్పించేవారు
దూర ప్రాంతాల నుంచి వచ్చే పేదలకు ఈ సత్రం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. కరోనా మొదటి వేవ్ లాక్డౌన్ సందర్భంగా ఈ సత్రాన్ని మూసివేశారు. ఆ తర్వాత దీన్ని తెరవలేదు. ఏడాదికి పైగా మూతపడి ఉండడంతో ప్రస్తుతం ఇందులో సామగ్రి చాలా మేరకు పాడైంది. మందుబాబులు తాగిపడేసిన మద్యం సీసాలు ఇక్కడ దర్శనమిస్తూ ఉండటం గమనార్హం. ఇప్పటికైనా కేజీహెచ్ అధికారులు చొరవ తీసుకుని సత్రాన్ని తెరిచి ఆదుకోవాలని రోగులు వారి సహాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అది పార్వతీపురం, మేము ఇక్కడికి హాస్పిటల్కి సిగిల్ సింగిల్ నెక్స్ట్ జాండీస్ దీన్ని బట్టి 2 నెలల నుంచి ఇక్కడ బాధపడుతూ ఉన్నామండి. అయినా సరే మాకు ఇక్కడ ఎటువంటి పడుకోవడానికి కానీ చాలా దారుణంగా ఉందండి పరిస్థితుల్లో. ఒకప్పుడు అక్కడ ఒక భవనం ఉండేదండి, చాలా సౌకర్యాలు, సత్రం చాలా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు అది లేకపోవడం వల్ల చాలామంది ప్రజలు ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం, చెట్లు చెట్ల కింద పొట్ల కింద అనుకుని నెక్స్ట్ ఇదిగో ఈ రేక్ షెడ్ల మీద గట్ట ఉండడం బట్టి ఎక్కువగా దోమలు కట్ట. వీళ్ళతో పాటు మేము కూడా అనారోగ్యానికి గురవుతున్నామండి. దీనికి ఏడుగా అసలు మాకు కొంచెం సౌకర్యం తెరిపిస్తే మాకు కొంచెం అవకాశాలు ఉంటాయండి. ఇప్పుడు పేషెంట్తో మేము కూడా 2 నెలల నుంచి అలాగంటే పేషెంట్ లాగే తిరుగుతున్నాం. మాకు మరి సదుపాయాలు లేకపోతే ఎలాగండి ఈ రోడ్ల పైన దీనిపైన కూర్చుంటే మాకు ఏటండి వస్తుంది? మాకు ఏదో ఒక చిన్న అవకాశం, మాకు విశ్రాంతికి ఏదో ఒక అదే సత్రం లాంటిది మాకు అందుబాటులో తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఆ సత్రం కొంచెం ఓపెనింగ్ చేయండి బాబా. తినడానికి కనుక ఇబ్బంది అయిపోతుంది, వాటర్ కనుక చాలా ప్రమాదం అయిపోతుంది. దోగల కాట్లో పడుకుంటున్నాము, పేషెంట్లు తీసుకొచ్చి ఇక్కడ అంతా చాలా అవస్థ అయిపోతున్నాం. చాలా దూరం నుంచి వచ్చాము, ఏదో ఒక అర్థం చేసుకోయే అది హాస్పిటల్ నీళ్ళు పాపలు ఉన్నాయి. వాటర్ కూడా కొనుక్కుంటున్నాం తండ్రి, అది వాటర్ కూడా కొనుక్కుంటున్నాం. దూర ప్రాంతాల నుంచి వచ్చాం, మరి ఎక్కువ దోగలండి, ఫ్యాన్లు కూడా లేవండి ఇక్కడ బయట ఆళ్ళుని. వర్షం వచ్చేస్తే ఇటు కొట్టేస్తుంది అటు కొట్టేస్తుంది, వర్షంలో తడిసిపోయి ఉంటున్నామండి. హిందువుల ప్రథమ పూజలు అందుకునే గణేషుని ఉత్సవాలకు నగర ప్రజలు సిద్ధమైపోయారు. పూజా సామగ్రి కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. దీంతో కొనుగోలుదారులు విక్రయదారులతో మార్కెట్లో సందడి నెలకొంది. విఘ్నాలు తొలగించే వినాయకుడు భక్తుల పూజలో అందుకునే సమయం దగ్గర పడింది. స్వామివారిని అర్చించే పూజా సామగ్రి కొనుగోలులో నగర ప్రజలు నిమగ్నమయ్యారు. దీంతో రైతు బజార్లు, బయట మార్కెట్లు విక్రయదారులు కొనుగోలుదారులతో సందడిగా కనిపించాయి. ఉదయాన్నే వ్యాపారులు పూజా సామగ్రిని మార్కెట్లకు తరలించి విక్రయాలు ప్రారంభించారు. పూజా సమయం దగ్గర పడడంతో సామగ్రి కొనుగోలుకు భక్తులు ఆసక్తి చూపించారు. గిరాకీ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులు మామూలు రోజుల కన్నా అధిక ధరలకు పూజా సామగ్రిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. సాధారణ రోజుల్లో కన్నా రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. పత్రి, పూలు, పండ్లు, పాలవెల్లి, చెరుకుగడలు, జొన్నపొత్తులు, పూజగది అలంకరణ సామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్ రద్దీని సంతరించుకుంది. పర్యావరణంపై అవగాహన పెరగడంతో మట్టి వినాయక ప్రతిమలే ఎక్కువగా మార్కెట్లో దర్శనమివ్వడం విశేషం. వీటినే భక్తులు కొనుగోలు చేసి పర్యావరణ హితంగా గణేషుణ్ణి పూజించేందుకు ఆసక్తి చూపిస్తుండడం మంచి పరిణామం. మార్కెట్లో పూజా సామగ్రి ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఇంటా జరుపుకునే విఘ్ననాయకుని పండుగకు ఎంత ఖర్చైనా కొనకదప్పదని భక్తులు వాపోతున్నారు. సాధారణ రోజుల కన్నా అధిక ధరలకు విక్రయించడం తప్పడం లేదని అమ్మకందారులు చెబుతున్నారు. ఇన్నాళ్ళంత వ్యాపారం వేస్తారు, వర్షం కూడా రాత్రిపూలు నిల్లేపు లేకుండా బాధడం. మరి మాకు మామూలుగా మాకు ఇవాళ ఈ సంవత్సరం మాత్రం వ్యాపారాలు సరిగ్గా లేదు సార్. మా పరిస్థితిని కూడా మీరు అందరూ ఆలోచించారు సార్. అది ఇప్పుడు వచ్చినారు సార్, ఇప్పుడు పొద్దెక్కింది సార్, ఇంతవరకు అంత ఉంది. రాత్రిపూలు లైట్ పోలు నిల్లేపు లేకుండా కొట్టింది సార్ వర్షం. నా పేరు రమణ అండి, మేము రైతు బజార్లో వ్యాపారం చేస్తూ ఉంటాం. 2-3 రోజుల నుంచి ఈ వర్షాల వల్ల మాకైతే బిజినెస్ అయితే ఏం లేదండి. ఇప్పుడు సరే ఇప్పుడు కొంచెం వర్షం లేదు కదా అని చెప్పేసి నేను బిజినెస్ కోసం చూస్తున్నా కూడా మా బిజినెస్ కూడా అవ్వట్లేదు, వ్యాపారాలు ఏమి అవ్వట్లేదు. జనాలు కూడా ఎక్కువగా రావడానికి ఇష్టపడట్లేదు బయటికి కూడాను. దానివల్ల మా బిజినెస్ కొంచెం లాస్లోనే అవుతుంది. ఇంకా ఎండలకు ఇంకా ఏదో ఎండ సాయంత్రం వరకు ఏదో చూసి కొంచెం మా బిజినెస్ ఏదో కొంచెం ఇచ్చేసుకుందాం, మీరు
ప్రయత్నిస్తున్నాం. బొమ్మల రేట్లు మేమైతే ఇప్పుడు అక్కడైతే మాకు హై రేట్లలో పడ్డాయండి. ఎందుకంటే కరోనా మాకు మెటీరియల్ పెరిగిపోయింది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, దాని పెరిగిపోయింది, ఇది పెరిగిపోయింది అని చెప్పేసి మాకైతే హై కాస్ట్లో పడింది. బట్ మేము ఇక్కడ ప్రజలకు చెప్పేటప్పటికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మరి మాకు పడిన రేటుకే ఒక్కోసారి పడిన రేటు కన్నా తక్కువగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. అది ప్రాబ్లం ప్రజెంట్. పత్తి రేట్లు కూడా అలాగే ఉంది సార్. ప్రజెంట్ పత్తి రేట్లు కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి. వాటి ఈ చెట్లు ఎక్కడానికి కూడా చిన్నపిల్లలు భయపడుతున్నారు వాటిని తీసుకురావడానికి, అవి పత్తి రాదు తీసుకురావడానికి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు పెరగడంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. జిల్లావాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చు తగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు అధికారులను కలవరానికి గురిచేస్తోంది. బుధవారం కొత్తగా 73 కేసులు నమోదయ్యాయి. స్వల్పంగా కేసులు పెరగడంతో జిల్లా వాసులు అధికారులు కొంత ఆందోళనకు గురయ్యారు. కొత్తగా నమోదైన 73 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 156,004కు చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 153,834గా నమోదైంది. ఇప్పటివరకు కోవిడ్ బారిన పడి 1076 మంది చనిపోయారు. వైరస్ పట్టు సడలనందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో దొంగల పార్టీ పాలన కొనసాగుతోందని టీడీపీ నేతలు పాసర్ల ప్రసాద్, ఎండీ నజీర్లు ధ్వజమెత్తారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక నేరగాళ్లు రాష్ట్రాన్ని పాలిస్తూ వ్యవస్థను భ్రష్టుపష్టిస్తున్నారని మండిపడ్డారు. మల్ల విజయప్రసాద్ అరెస్టుపై వారు తీవ్రంగా స్పందించారు. వెల్ఫేర్ సంస్థను రిజర్వ్ బ్యాంకు అనుమతి లేని దొంగ సంస్థగా పేర్కొన్నారు. అధిక వడ్డీలు ఆశ చూపి మల్ల విజయప్రసాద్ దేశవ్యాప్తంగా ప్రజల డబ్బుని దోచేశారని, అగ్రిగోల్డ్ కన్నా ఇది పెద్ద కుంభకోణమని ఆరోపించారు. వాటా లేకపోతే వెంటనే విజయప్రసాద్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒక ఆర్థిక నేరగాళ్ల జిల్లాగా స్వయంగా విజయసాయిరెడ్డి గారు ఇక్కడ తిష్ట వేసి ఇక్కడుండే ఎవరైతే ఇందులో ఎఫిషియెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ అక్కును చేర్చుకొని వాళ్ళ చేత మరిన్ని ఆర్థిక నేరాలు చేయిస్తూ మరి ఈ జిల్లానే ఉన్న బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారు. మరి మల్ల విజయప్రసాద్ గారు విషయం తీసుకుంటే మరి అతన్ని ఒరిస్సా పోలీసులు పట్టుకుని వెళ్ళి కటక్ జైల్లో పెట్టినంత వరకు ఇక్కడ అతను ఆర్థిక నేరగాడు అని ఈ పార్టీకి తెలియదా నేను అడుగుతున్నాను. వైసీపీ పార్టీ మరి తన తండ్రి దగ్గర నుంచి కూడా అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించి అదేవిధంగా ఇప్పుడు మరలా ఈ పార్టీలో చేర్చుకొని 2019లో టికెట్ ఇచ్చి ఓడిపోతే అతన్ని అత్యున్నత విద్యాశాఖలో అతనికి కార్పొరేషన్నే అంటగట్టి మరి ఈ రోజున అతని చేత ఆర్థిక నేరాలు చేయిస్తూ మరి అతని పునాదుల పైన అతను వేసిన పునాదుల్లో వీళ్ళు పార్టీని నడుపుతున్నారు. ఎంతకంట ఘోరం నేరం కూడా ఉండదు. ఎందుకంటే ఒక ఆర్థిక నేరగాడు కట్టిన ఆఫీసులో కూర్చొని దెయ్యాలు వేదాలు వల్లించుతున్నట్టు తెల్లారితే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మరి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు, మరి బేసిక్స్ ఏంటనేది మరి రాష్ట్రం అంతా విస్తరింపజేస్తున్నారు. మరి ఒక మంచి నాయకుడు ఒక వాళ్ళ కింద నుండే మరి కార్యకర్తలను కానీ నాయకులను కానీ మంచి దారిలో తీసుకువెళ్తుంటాడు. అదే ఒక దుర్మార్గుడు ఒక ఆర్థిక నేరగాడైతే తనకున్న విద్యని వాళ్ళకి నేర్పుతుంటూ ఉంటాడు. అట్లాగే ఇక్కడ నడుస్తుంది ఈ వైసీపీ పార్టీ. మరి తన విద్యలన్నీ మరి వాళ్ళ శిష్యులకు కూడా మరి నేర్పించి చక్కటి ఆర్థిక నేరాలు చేయిస్తున్నారు. మరి ఒక పక్క కన్నబాబురాజు గారు అతన్ని అరెస్ట్ చేయమని మేము డిమాండ్ చేస్తుంటుంటే అమాయకుడు మంచివాడు పాపం విశాఖ రూరల్ ఎంఆర్ఓ అతన్ని అరెస్ట్ చేసేసి చేయి దులిపేసుకుంటున్నారు. అసలు జరిగింది ఎక్కడ లోపం? డిఆర్ఓ ఆఫీసులో. డిఆర్ఓ ఎవరి ప్రోద్బలంతో ముద్ర వేశారు? అమెరికా నుంచి వచ్చిందని తప్పుడు మెయిల్ని చూపిస్తూ ఎందుకు ముద్ర వేశారు? అతను ఎందుకు మీరు పట్టించుకోరు? అతని చేత చేయించింది ఎవరు? మరి ఎవరైతే కన్నబాబురాజు గారు ఉన్నారో ఇలాంటివి కోకొల్లలు చేసిన వ్యక్తి అతను. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం మానేసి అమాయకుడైన మరి
రూరల్ ఎంఆర్ఓ గారి మూర్తి గారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సభ్యమని మేము అడుగుతున్నాం. మరి ఇట్లా రెవెన్యూ సిబ్బందిని బలి చేస్తూ మరి అతని కేసు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా కన్నబాబురాజు గారు అరెస్ట్ అయినంత వరకు మేము పోరాడతాం. అదేవిధంగా మల్ల విజయప్రసాద్ గారు కూడా విశాఖలో చాలా కేసులు కూడా ఉన్నాయి, రిజిస్టర్ అయి ఉన్నాయి, మా దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజిస్టర్ వాటన్నిటిని తీసుకొని ఎవరైనా ఇంకా చేయాల్సిన కంప్లైంట్స్ ఉన్నాయో తీసుకొని అతను ఏవేవి నేరాలు చేశారు, ఏవేవి ఆర్థిక నేరాలు చేశాడు అవన్నీ చర్చించి ఏదైతే అగ్రి గోల్డ్ తరహాలో ఇక్కడ ఉండే ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకి అందరికీ సెటిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో విశాఖపట్నం అంటే ఒక ఆర్థిక రాజధానిగా ఉండేది, కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక నేరగాళ్ళు ఉండే ప్రదేశంగా తయారు చేశారు. ఈ మాట మేము ఎందుకు అంటున్నామంటే వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్ చైర్మన్ కానీ, అలాగే మంత్రులు కానీ ఆర్థిక నేరాలకి వెన్నుదన్నుగా ఆర్థిక నేరాలు చేస్తున్నారు. ముఖ్యంగా మల్లా విజయప్రసాద్ గారు ఇవాళ మన ఆయన పరిస్థితి చూడండి. ఆయన చేసిన ఆర్థిక నేరాలు చిట్టా ఇంత అంతా లేదు, దాదాపు 6-7 రాష్ట్రాల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పేద బడుగు బలహీన వర్గాల ద్వారా దోచుకొని వాళ్ళకి మోసాలు చేసి వాళ్ళకి మభ్యపెట్టి ఇవాళ ఆయన చేసిన ఆర్థిక నేరాల చిట్టా పాపం ఎంతవరకు వెళ్ళిందంటే పక్క రాష్ట్రంలో ఉన్న సిఐడీలు వచ్చి అతన్ని చేసిన ఆర్థిక నేరాల మీద దాదాపు 1250 కోట్ల రూపాయలు కేవలం ఒరిస్సా రాష్ట్రంలోనే ఆయన దోచుకున్న సొమ్ము, పేదల సొమ్ము. ఆయన అరెస్ట్ తీసుకుని వెళ్ళి ఇలా కటక్ జైల్లో రిమాండ్లో ఉంచారు. అలాగే కనబాబురాజు గారు ఎలమంచిలి శాసనసభ్యులు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన నేరం ఇంత ఇంత కాదు, ఆయన రియల్ ఎస్టేట్లో దెట్ట ఒక యాజమానికి సంబంధించిన 12 ఎకరాల 26 సెంట్లు అతను తెలియకుండా అతనితో సన్నిహితంగా ఉన్న వాళ్ళతో వ్యాపారం కుదుర్చుకొని అది స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ మీద ఒత్తిడి తెచ్చి A1B లో ఆ యొక్క సర్వే నంబర్లు ఆ యాజమాని ఎవరున్నారో ఆ స్థలం గల యాజమాని ఓనరు దాన్ని కంప్లైంట్ చేస్తే దాన్ని హోల్డ్లో పెడితే దాన్ని ఒత్తిడి చేసి 1B లో ఆ సర్వే నంబర్ని హోల్డ్లో తీపిచ్చి రిజిస్టర్ చేసుకుంటానికి ప్రయత్నించిన వ్యక్తులు వీళ్ళు. అది ఇవాళ బహిర్గతం అవడం వల్ల కలెక్టర్ గారు ఎంక్వైరీ చేస్తే ఎంఆర్ఓ గారు యొక్క చేసిన తప్పులు కనబడుతున్నాయి, అందుకే శాఖాపరంగా అతను సస్పెండ్ చేయడం. ఇవాళ ఎంఆర్ఓని సస్పెండ్ చేయడం కాదు, ఆయనకి ఈ విధంగా భయభ్రాంతులు చేసి భయపెట్టి ప్రలోభ పెట్టి వాళ్ళని చేసిన వ్యక్తులు ఎవరు? కనబాబురాజు గారి కుటుంబ సభ్యులు ఎవరు? అక్కడ పోలీసులు ఎంక్వైరీ చేయాలి. పక్కనే సిఐడి ఆఫీసు, ఏసీబీ ఆఫీసులు ఉన్నాయి, రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన అక్కడ ఉన్న పోలీసులు ఉన్నారు. అలాగే కమిషనర్ గారు చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేసి సీసీ కెమెరాలు తీపిచ్చి గత 2-3 నెలల్లో చిన్నగదిలి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎవరెవరు వచ్చి వెళ్ళారు, ఎవరెవరు తిరిగారు అని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద ఇతన్ని సస్పెండ్ అవడానికి కారణమైన వాళ్ళందరినీ జైల్లో పెట్టే విధంగా వాళ్ళని శిక్ష పడే విధంగా చేయాలని తెలుగుదేశం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 161వ రోజు కొనసాగాయి. జాతి హక్కు అయిన విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 161వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి సీఎఫ్టీయుఐ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మి మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి చూపిస్తున్న, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మత్స్యకారు మహిళలు 40 మంది ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు కూడా రిలే యంగర్ స్ట్రైక్లో కూర్చున్నామండి. ఈరోజు ఎందుకంటే ఘోరాతి ఘోరంగా ఈ రేట్లు చూస్తే నిత్యావసర సరుకులు రేట్లు కూడా పెరిగిపోయాయి. అలాగే ఈ అన్ని ప్రైవేటీకరణ చేసేస్తామనేసి అంటున్నారు. ఎన్నో సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అనవసరం, చాలా ఘోరం.
ఎందుకంటే 34 మంది ప్రాణసాగం చేసుకొని అది నిలబెట్టుకొని 25,000 ఎకరాల భూములు దారదత్తం చేసుకొని భావితరాలు పిల్లల కోసం భవిష్యత్తుల కోసం వాళ్ళకి ఉద్యోగాల కోసం వాళ్ళు ఎన్నో పాటలు పడి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం చేసుకుంది కానీ ఈ రోజు కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి అమ్మడానికి కొనడానికి హక్కు ఈ ఆస్తుల మీద లేదండి ఎన్నో తరాలుగా సంపాదించుకున్న ఆస్తి దీని మీద 4 లక్షల కార్మికులు బ్రతుకుతున్నారు ఆ ఇంటి పనివారైతేనేమి ఆటో కార్మికులైతేనేమి ఆ మత్స్యకారులైతేనేమి చాలా మంది ఈ దీని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు ఈ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గత రెండు సార్లు కూడా ఇలాగే ప్రైవేటీకరణ చేస్తామంటే ఉద్యమాలు చేశాము ఇది ఆపాలనేసి 61వ రోజు ఆపాలని మా ఒక అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున ఆపడం కోసం ఇంకా ఆపకపోతే ఇంకా రాబోయే భవిష్యత్తులో చాలా ఉద్వృతం చేస్తామనేసి మేము అఖిలపక్ష కార్మిక సంఘాల నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందండి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని కేంద్రానికి తెలియపరుస్తారనేసి మా ఒక సిఎఫ్టిఐ తరపున మేము అడుగుతున్నామండి ఈ విధంగా నిత్యావసర సరుకులు కూడా అంటే మాలాంటి చిన్న సన్న సన్నకారు రైతులు మేము ఎలా బ్రతకాలి కూల్ డబ్బులు కూడా ఎదగటం లేదు పంచటం లేదు అలాగే మత్స్యకారులకు కూడా మెరీన్ ఫిషరీస్ బిల్లు ఏర్పాటు చేశారండి ఆ మెరీన్ ఫిషరీస్ బిల్ ట్రెడిషనల్ ఫిషర్మెన్కి చాలా ఘోరాతి ఘోరంగా ఉంటుంది ఆ కోస్ట్ గార్డ్కి కూడా అప్పజెప్పేస్తున్నారు 4 కిలోమీటర్ల దూరంలోని వెళ్తే పాకిస్తాన్ వాళ్ళు శ్రీలంక వాళ్ళు కూడా మత్స్యకారుల్ని పట్టుకోవడం జరుగుతుంది వేటాడడానికి వెళ్తే ఇప్పుడు మొత్తం పూర్తిగా మోడీ గవర్నమెంట్ గారు ఆ ఒక ప్రైవేట్కి ఇస్తామనేసి అంటున్నారు ఇది కూడా చాలా ఇది వినాయక చవితి ఉత్సవ సమయం సమీపిస్తోంది దీంతో పలు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ హితంగా ప్రజలు వినాయక చవితిని జరుపుకునేందుకు మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాయి ఇందులో భాగంగా మార్కెట్ సమీపంలోని 35 వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు తమ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానికులకు మట్టి విగ్రహాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు కోవిడ్ నిబంధనలకు లోబడి పర్యావరణ హితంగా సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు సారం పెద్దలు పూజలు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ వి విజయసాయి రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖపట్నం అంటేనే ప్రకృతికి నిలయం పర్యావరణాన్ని కాపాడదాం కాలుష్యాన్ని పారదోలదామనే గొప్ప సదుద్దేశంతో ఇక్కడ దివీస్ కానివ్వండి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి వారందరి తాలూకా సౌజన్యంతో ఈరోజు 98 వార్డుల్లోని కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్యరహిత మట్టి వినాయకుని ప్రతిమల్ని ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది అలాగే ప్రజలందరూ కూడా ఈ కలర్స్ అవి ఇవి యూజ్ చేయలేని ఈ కాలుష్యరహిత మట్టి వినాయకుని పూజిద్దాం ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు పొందాలని అలాగే వినాయక చవితి అంటేనే యువత అందరికీ కూడా తొలి పండగ అందరూ కూడా ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పండగని జయప్రదం చేస్తారు అటువంటి వినాయకుని తాలూకా ప్రతిమలు ఈరోజు మట్టి వినాయకుడిని ఈరోజు పంపిణీ కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే ప్రజలందరూ ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా పెంపొందించి ప్రతి కార్యక్రమం కూడా పర్యావరణాన్ని అలాగే ప్రకృతిని పరిరక్షించే విధంగా కార్యక్రమాలు చేపడదామని చెప్పేసి మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను ఫౌండేషన్ ద్వారా గత 12 సంవత్సరాల నుంచి విఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఫెస్టివల్లో కూడా విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ వెల్లూరి భాస్కర్ గారు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కూడా మన వినాయక చవితి సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాలనే బాధ్యతతో ఆయన 35 వార్డులో ఉన్న ప్రజలందరికీ కూడా మట్టి వినాయకుల్ని వారు ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం మమ్మల్ని అందరూ పిలిచినందుకు మేమందరూ ఈ కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం మహావిశాఖ నగరంలో అనేక రకాల వ్యాపారులు వివిధ రూపాల్లో వ్యాపారాలు సాగిస్తుంటారు సువిశాల సాగర తీరం ఉండడంతో చేపల విక్రయాలు ఫుట్పాత్లపై అధికంగా సాగుతుంటాయి ఫుట్పాత్లపై చేపల అమ్మకాన్ని జీవీఎంసీ అధికారులు నిషేధించారు
విక్రయదారులు మాత్రం తమ జీవనోపాధి దెబ్బతీయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. మహావిశాఖ నగరవాసుల అవసరాలకు తగ్గట్టుగా అన్ని రకాల వ్యాపారాలు భారీగానే జరుగుతుంటాయి. నగరంలో తీర ప్రాంతం ఎక్కువగా ఉండడంతో మత్స్యకారులు చేపల వేట వాటి విక్రయాలపై జీవనం సాగిస్తుంటారు. ఫిషింగ్ హార్బర్లోని చేపలను ప్రధాన మార్కెట్లకు ఎగుమతులకు పంపడంతో పాటు నగరవాసుల అవసరాల కోసం ఫుట్పాత్లు మార్కెట్లలో అమ్ముతుంటారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కాంప్లెక్స్, సీతమ్మధార, మురళీనగర్, ఎన్ఏడి, గాజువాక, సింహాచలం, వేపగుంటలలో ఫుట్పాత్లపై చేపల అమ్మకం సర్వసాధారణంగా కనిపిస్తుంటుంది. అయితే నగరపాలక సంస్థ అధికారులు ఫుట్పాత్లపై చేపల విక్రయాల నిషేధం విధించారు. పొరపాటున ఎవరైనా ఫుట్పాత్లపై చేపలు అమ్మితే అటువంటి వారికి జరిమానా విధించడంతో పాటు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. నేను పరదేశం అండి. నా పేరు ఏరియా పాత బస్ స్టాండ్. మేము ఇక్కడ అమ్ముకుంటున్నాం. మాకే పాత బస్ స్టాండ్ మేము అన్న అమ్ముకుంటే మాకు బేరాలు రావట్లేదు. అలాగని బయట పెడితే అమ్ముకోవద్దని చెప్తున్నారు. ఇక్కడ మాకు ఆడమరుగు లేదండి. ఇక్కడ కరెంట్ లేదు. మాకేమన్నా కల్పించమని మేము కోరుకుంటున్నాము. అంటే నాన్నకెళ్తే పెద్ద బేరాలు ఏమి ఉండట్లేదు. బళ్ళు దగ్గర కొనిసుకోవడము, మా దగ్గర ఎవరు కొనపోవడము. ఇక్కడ బళ్ళు పెడతారు తెల్లవారే. బళ్ళు దగ్గర కొనిసుకోవడం, మా దగ్గర కొనపోవడం. నాన్న ఎడితే ఎవరు రావట్లేదు. కొద్ది బయట ఎడితే ఇబ్బందిగా, ఇక్కడ బయట పెట్టొద్దు అలాగలాగానే అని నాన్న పెట్టుకోమని చెప్తున్నారు. జీవీఎంసీ కమిషనర్ సృజన ఎంవీపీ కాలనీ సందర్శన సమయంలో ఫుట్పాత్లపై చేపలను అమ్మకాన్ని గమనించి పాదచారులకు నిర్దేశించిన ఫుట్పాత్లను వారికి వదిలేయాలని సూచించారు. చేపల విక్రయాల కోసం సరైన ప్రదేశం చూసి వారికి ఉచితంగా అందించాలని శానిటరీ ఇన్స్పెక్టర్లను ఆదేశించారు. నగరంలో ఫుట్పాత్లపై చేపలమ్మకం ద్వారా జీవనోపాధి సాగిస్తున్న వారు దాదాపు 600 మందికి పైగానే ఉంటారు. వీరు మాత్రం చేపల అమ్మకాలపై ఆధారపడ్డ తమ పొట్ట కొట్టొద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇదే తమ జీవనాధారమని, ఇప్పుడు నిషేధమంటే తాము ఎలా బ్రతకాలని అధికారులను వేడుకుంటున్నారు. నా పేరు వాసుపులు పోలమ్మ అండి. పాత బస్ స్టాండ్ కడకి 20 బట్టి మేము వ్యాపారం చేసుకుంటున్నామండి. ఫస్ట్ అంగా రోడ్డు మీద అమ్మేవాళ్ళమే. ఎవరో ధర్మదాతలు పుణ్యం కట్టుకొని మాకు చూసి వీళ్ళు రోడ్డు మీద ఉంటున్నారని మాకు సోటు ఇచ్చారు. ఇద్దరేసాలకు ఒక కొట్టు ఇచ్చారు, కానీ చాలట్లేదండి. అయినా అలా చదువుకొని మేము అమ్ముకుంటున్నాం. ఇక్కడ ఫ్రెష్ చేపలు అమ్ముతామండి. హోల్సేల్ రేట్లకే ఇస్తామండి. ఎవరైనా వచ్చి కొనుక్కోవచ్చు మా దగ్గర. ఏంటి మాకు బేరాలు లేకున్నా మరి ఏం చేస్తాము? దేవుడే ఎడితే తింటాము, లేదు లేదు. మాకు ఎవరిక్కడ ఆధారం కానీ, వేయడం కానీ, ఆదుకోవడం కానీ మాకు ఇక్కడ ఎవరేం లేదండి. మా కాళ్ళ మీద మేము బతకడమే. ఏ కొట్టు కట్టించారు వాళ్ళ ధర్మం అంట. ఉన్నాం కొట్టులోని షాపుల్లో ఉన్నాం. కాకపోతే ఇద్దరికి ఒకటి అయిపోయింది. ఇద్దరికి ఒకటి అయిపోవడం వల్ల మాకు చాలట్లేదు. అయినా కొద్దిగా లాగ ముందు జరిగిపోతున్నాము. ఎవరైనా దెబ్బలాడితే లోనకి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ కొలాయిలు లేవండి. నీళ్ళు వేయిస్తున్నారు. గణేష్ కుమార్ ఫోన్ చేస్తే ట్యాంకీ వస్తుంది, వేస్తున్నారు. అతను ఉన్నంతసేపు మాకు భయం లేదు, వేస్తారు. కాకపోతే మా అతను లేకపోతే కొలయి ఉంటే కదండి జీవితకాలం ఉంటుంది. కొలయి అనేది మాకు లేదు. ఒక ఆడవాళ్ళకి చోటు లేదు. ఇక్కడ ఎక్కడికో దుకాణాలు వదిలేసి మేము వెళ్ళడమే. కరెంట్ లేదు. ఇక్కడ కొట్టు ఇచ్చారని మాటే కానీ కొట్టుకు అనేది ఒక ఆధారం లేదు. కొంచెం చిన్న వినబడుతున్నాయి. ఇది మీకు ఇది కాలామంది ఇచ్చారు ఎలాగా అలాగా అనేసి. కానీ తీసేస్తారేమో అని ఏదో భయం వేస్తుంది మాకు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏట అడిగినా సరే ఎవరు పట్టించుకుంటలేదు. ఆ భయం వేస్తుంది మాకు. బొట్ల మీద అంటే మరి రోడ్ల మీద అమ్మకూడదు కదండి. కొట్లలోనే అమ్ముకుంటున్నాము. కొద్ది చోటు సాలిపోతే కొద్ది ముందుకు వస్తున్నాం. దెబ్బలాడుతున్నారు. వచ్చి దెబ్బలాడితే మళ్ళీ తీసేస్తున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేజీహెచ్ లో మూతపడిన టీఎస్ఆర్ సత్రం తెరిచి ఆదుకోవాలని రోగులు, సహాయకుల విజ్ఞప్తి. జోరుగా వినాయక పూజా సామగ్రి విక్రయాలు.
కొనుగోలు విక్రయాలతో మార్కెట్లో సందడి. జిల్లాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు, కలవరానికి గురైన ప్రజలు అధికారులు. రాష్ట్రంలో దొంగల పాలన కొనసాగుతోంది. జగన్ పాలనపై టీడీపీ ధ్వజం. కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ దీక్షలు. ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వమని దీక్షాపరుల శపథం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.